హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్వాలిటీ స్పెషల్ పక్కా టిప్స్తో రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65. మనము ఎంతో టేస్టీ చికెన్ 65 ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చికెన్ 65కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని నీట్గా వినిగర్తో వాష్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడా 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 teaspoon పసుపు, 1 teaspoon కారం, 1 teaspoon మిరియాల పొడి, 1 teaspoon గరం మసాలా, 1 cup పెరుగు, నిమ్మకాయ జ్యూస్, 1 నిమ్మకాయ జ్యూస్, కొద్దిగా తినే సోడా. వంట సోడా వేయడం వల్ల చికెన్ సాఫ్ట్ ఇంకా టెండర్గా అవుతుంది. ఇది ఆప్షనల్, కానీ ఈసారి చికెన్ 65 చేసేటప్పుడు ఒక్కసారి ఇది వేసి చూడండి, చాలా టేస్టీగా అవుతుంది. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్కి ముందుగా మనం చికెన్లో స్పైసెస్ అన్నిటినీ వేసుకొని కలుపుకోవాలి. కారం, ఉప్పు, తినే సోడా, నిమ్మకాయ జ్యూస్, మిరియాల పొడి, తగినంత ఉప్పు, పసుపు. నేను ఇక్కడ ఏ ఫుడ్ కలర్ వాడట్లేదు, ఒకవేళ మీకు ఫుడ్ కలర్ కావాలంటే మీరు వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. ఇప్పుడు ఇవన్నీ వేసి మన చికెన్ పీసెస్కి ఇవన్నీ బాగా పట్టేటట్టు స్పైసెస్ బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ విధంగా కలుపుకొని 1-30 minutes పాటు మ్యారినేట్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్, 3 tablespoons మైదా పిండిని జల్లించి పెట్టుకోవాలి. 1 egg తీసుకోవాలి, కానీ దాంట్లో ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తున్నాం మనం. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. 30 minutes మ్యారినేషన్ తర్వాత చికెన్లో మనము మైదా పిండి, కార్న్ఫ్లవర్, ఎగ్ వైట్ ఇవన్నీ వేసుకొని చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా అన్ని చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1 pan పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకేసారి అన్ని చికెన్ పీసెస్ వేస్తే అతుక్కుపోతాయి, సో ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా అన్ని చికెన్ పీసెస్ వేసుకొని మనం సిమ్లోనే తిని కుక్ చేసుకోవాలి. సిమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. ఎంతో హ్యాపీ అండ్ హైజీన్గా ఇంట్లోనే మనము చాలా టేస్టీగా చికెన్ 65ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ చాలా ఈజీ కూడా. వంట సోడా వేయడం వల్ల చికెన్ లోపల చికెన్ పీసెస్ గట్టిగా అవ్వకుండా లోపల కూడా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ తినే విధంగా ఉంటాయి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. 10 minutes అయ్యాక చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయ్యాయి. చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్ వచ్చాయో? ఇప్పుడు వీటన్నిటినీ 1 ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగతా చికెన్ పీసెస్ని కూడా అలాగే వేసుకొని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ని చిన్న సైజులో కోయడం వల్ల అవి ఫాస్ట్గా కుక్ అవుతాయి. అన్
అన్ని పీసెస్ మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. సీరియస్లీ మీకే టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. చాలా బాగుంటుంది. చికెన్ సాస్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 3 టీ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు, 1 స్పూన్ టొమాటో సాస్, సన్నగా కట్ చేసుకున్న 3 వెల్లుల్లి, కొద్దిగా అల్లం ముక్కని సన్నగా చాప్ చేసుకోవాలి, 1 టీ స్పూన్ సోయా సాస్, 2 గ్రీన్ చిల్లీస్. ఇవన్నిటిని సిద్ధం చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి సాస్ కోసం ఒక పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి, సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయలేదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు సాసెస్ని వేసుకోవాలి. సోయా సాస్, టొమాటో సాస్ని వేసుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది దగ్గర పడుతుంది కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకోవడం వల్ల అన్ని బాగా సాసెస్ కుక్ అవుతాయి. ఒక బాయిల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నూనె పైకి తేలింది. ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ అన్నిటికీ బాగా సాస్ పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పక్కా రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 మనకు రెడీ అయిపోతుంది. ఇలా సాస్లో చేయడం వల్ల చాలా టేస్టీగా అవుతుంది చికెన్. చూసారా ఫ్రెండ్స్, మీకు బాగా నచ్చుతుంది. సో ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి. ఫ్రై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ. పక్కా టిప్స్తో ఇలా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 మనకు రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, దీన్ని టేస్ట్ చేసి ఎలా కుదిరిందో నా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఫ్రెండ్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.